రోజుల్లో కరోనా వైరస్ వ్యాపించింది. అంతేకాక ఈరోజు కామారెడ్డిలో కూడా వ్యాపించి రోజు రోజుకు రోగులు పెరుగుతున్నారు కరోనా వైరస్. దాని గురించి మనం కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించి మాస్కులు ధరించి మా షాపుల్లో రేట్లు పెరుగుతున్నాయని భయపడ్డా సరే రేట్లు ఎక్కువైనా సరే మాస్కులు ధరించి చేతులు శుభ్రంగా నడుచుకొని దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎన్నో తీసుకొని కరోనా వైరస్ నివారించుకునే ప్రయత్నం చేయాలని ప్రజలందరూ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న ఒక వైరస్ కరోనా వ్యాధి చూపుతుంది. మొత్తం మొన్నటి వరకు చైనా, జపాన్ ఇలా కొన్ని మిగతా కొన్ని దేశాల్లో పాకిన ఈ కరోనా వైరస్ అనే వ్యాధి ఇప్పుడు భారతదేశానికి అంటుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా దేశ రాజధాని అయిన ఢిల్లీ, ఆ తర్వాత మన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్కి రావడం జరిగింది. ఈ హైదరాబాద్లో దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని చెప్పేసి బాగా వినిపిస్తున్న ఊహాగానాలు. ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా బాగా అలర్ట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వైరస్ వల్ల ప్రజలకి భయాందోళనకు గురి చేయడం కాకుండా వాళ్ళ యొక్క భద్రత కానీ అభద్రతకు లోను కాకుండా వాళ్ళ మీద అవగాహన సదస్సులు చేపట్టాలని నేను కోరుతున్నా ఉన్నా. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ హైదరాబాద్కు దగ్గర ఉన్న ప్రాంతము మా కల్లకుర్తి పట్టణము. అయితే ఈ రోజుకు ప్రతిరోజు వేలాది మంది బస్సులో ప్రయాణం చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే మా కల్లకుర్తి పట్టణంలో భయాందోళన కూడా గురవుతున్నారు. ఎందుకంటే రోజువారి నిత్యావసర సరుకుల కోసము, రోజువారీ కార్యక్రమాల కోసము హైదరాబాద్ పట్టణానికి తిరిగి మళ్ళీ కల్లకుర్తి పట్టణానికి చేరుకోవడం జరుగుతుంది. ఈరోజు మా కల్లకుర్తి పట్టణంలో ప్రతి వ్యక్తి అభద్రతకు లోనవుతున్నాడు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు కాకుండా అవగాహన సదస్సులు పెట్టి ప్రజల్లో భయాందోళనకు గురి చేయకుండా ఉన్నటువంటి కార్యక్రమాలు కాకుండా ఈ దీనివల్ల ఏమి ఎట్లా నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి, వస్తే నివారణ ఎలా ఉంటుంది అనేది కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు భయాందోళనకు గురి చేయకుండా ఉండవలసిందిగా నేను ఈ మీడియా ముఖంగా కోరడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిసినటువంటి కరోనా వైరస్ ఈరోజు భారతదేశంలోకి, అందులోకి మన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించడం జరిగింది. ఇది చాలా భయంకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచాన్ని మొత్తం వణికిస్తూ ఈరోజు అనేక దేశాల్లో, ముఖ్యంగా చైనాలో అనేక మంది తమ ప్రాణాలు ప్రజలు కోల్పోవడం జరిగింది. చాలా భయంకరమైనటువంటి వ్యాధి. దీన్ని ప్రజల్లో సరైన రీతిలో ప్రజలకు అవగాహన కల్పించకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వ్యాపించి మన కల్లకుర్తి పట్టణం చాలా అతి సమీపంలో ఉంటుంది. కేవలం 60 కిలోమీటర్ దూరంలోనే మన కల్లకుర్తి ప్రాంతం ఉంది. కాబట్టి ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా యంత్రాంగం కానీ, ఈ యొక్క మున్సిపల్ యంత్రాంగం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అధికారి, ప్రతి డిపార్ట్మెంట్ కూడా సరైనటువంటి చర్యలు తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పించి ఈరోజు ప్రజలను చైతన్యం చేస్తేనే ఈ యొక్క వ్యాధి నివారణ సాధ్యం. కాబట్టి సరైనటువంటి ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని చెప్పి సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి నల్లమల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని, ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క కరోనా వ్యాధి ఏదైతే ఉన్నదో, ఈ యొక్క భారతదేశానికి కూడా ఆ యొక్క వ్యాధి వస్తూ ఉందని చెప్పేసి కూడా పేపర్లో మరియు టీవీలలో చూస్తూ తెలుసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క దేశం కావచ్చు, ఈ యొక్క రాష్ట్రం కావచ్చు, ఆరోగ్య శాఖ వెంటనే అప్రమత్తమై ఈ యొక్క కరోనాకి సంబంధించినటువంటి ఈ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గ్రామాన ఈ యొక్క కరోనాకి సంబంధించినటువంటి లక్షణాలని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క కరోనాకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఉంది. ఈ యొక్క రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి సంబంధించి విదేశాల నుంచి ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వచ్చే వ్యక్తులని వెంటనే గమనిస్తూ వాళ్ళ యొక్క లక్షణాలను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కరోనాకి సంబంధించి కరోనా ఈ యొక్క రోగం అనేది ఎందుకు వ్యక్తులకు వస్తూ ఉంది, దేనివల్ల వస్తూ ఉంది, దీనికి సంబంధించినటువంటి విషయం ఏంది, అందుకని చెప్పేసి ఈ యొక్క కరోనాకి సంబంధించినటువంటి లక్షణాలు గ్రామాన ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కొంతమంది ఏమంటారు, చికెన్ తింటే వస్తూ ఉంటారని చెప్తా ఉన్నారు, జంతువుల వల్ల వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఇలాంటి అపోహలు కాకుండా అసలు నిజంగా కరోనా ఎందుకు వస్తూ ఉంది, ఎందుకు వస్తూ ఉంది, దేనికోసం వస్తూ ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్క పౌరుడికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క కరోనా భూతాన్ని వెంటనే ఈ యొక్క దేశం నుండి తరిమేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క ఆరోగ్య శాఖకు ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ వెంటనే ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఈ యొక్క కరోనా లక్షణాలను
ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిందిగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.